ఎక్కడ చూసినా సమస్యలు లేని సమస్యల్ని సృష్టించారు ప్రజలందర్నీ ఇబ్బంది పెట్టారు ఎవరైనా అడగాలంటే వాళ్ళందర్నీ బెదిరించడం మొదలు పెట్టారు ప్రతి ఒక్కరూ భయభ్రాంతులయ్యారలే తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఈ రోజు కూడా ఈ మీటింగ్ వస్తే పుంగునూరులో మన వాళ్ళు రాకూడదని ఆంక్షలు పెట్టి మన నాయకులపైన కేసులు పెట్టారంటే కాంగ్రెస్ దొంగల్లారా గుర్తుపెట్టుకోండి నేను గాని కన్నెర్ర చేస్తే ఇంట్లో నుంచి బయట రారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి పోలీసులను అడ్డం పెట్టుకుంటే ఏ విధంగా ప్రజా తిరుగుబాటు చేయాలో నాకు తెలుసు ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా భయపడతారా తమ్ముళ్ళని అడుగుతున్నా భయపడతారా ఆడబిడ్డలు అడుగుతున్నా మీ దోపిడీ ఆపితే మా మీద దాడులు చేస్తారా మీరు మీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఎండగట్టి ప్రజలకు అండగా ఉంటే మా మీదనే కేసులు పెడతారా మీరు నేను అడుగుతున్నా ఈరోజు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు పాదయాత్ర చేశాడు నేరుగా అనుకుంటే పాదయాత్ర చేసేవాళ్ళ తమ్ముళ్ళు అయ్యేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా నేను ప్రజాస్వామ్యవాదిని ప్రజాస్వామ్యవాదిని కాబట్టి చేతగాని వ్యక్తిగా అనుకుంటే మాత్రం కబద్దార్ మీ గుండెల్లో నిద్రపోతా ఏం తమ్ముళ్ళు తిరుపతిలో 2003లో 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద పెట్టారా లేదా భయపడ్డానా నేను దానికే భయపడకపోతే ఇప్పుడు భయపడతానా వీళ్ళకు గౌరవం కోసం బ్రతిక ప్రజల కోసం బ్రతిక నీతి నిజాయితీగా బ్రతిక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పార్టీ అలాంటి పార్టీ ఆ రోజు ఊరూరు తిరిగి ముద్దులు పెట్టి ఇప్పుడు పిడి గుద్దులు గుత్తా ఉంటే అడగాల్సిన అవసరం ఉందా లేదా నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుందా లేదా సమాధానం చెప్పకపోతే చెప్పించవలసిన కర్తవ్యం మన పైన ఉందా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఈ పనులు చేస్తా ఉంటే ఎక్కడికక్కడ దాడులు చేస్తే అందుకే వచ్చా మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఈ రోజు ఆలోచించండి ఈ రాష్ట్రంలో పేద పిల్లలు కూడా బాగా చదువుకోవాలని రైతు పిల్లలు ఐటీ చదువుకొని బ్రహ్మాండంగా రాణించాలని కూలీల పిల్లలు కూడా కూలు చేయడం కాదు కంప్యూటర్ దగ్గర కూర్చొని పనిచేసి ఆదాయం సంపాదించాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా ఆ రోజు ఒక కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టాం మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టాం తమ్ముళ్ళు రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాను ఆ ఇంజనీరింగ్ కాలేజే ఈ మదనపల్లిలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం దీనివల్ల మన పిల్లలు బాగా చదువుకున్నారు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయారు ప్రపంచం అంతా వెళ్లారు నేను ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీకు ఇప్పించాడు తమ్ముళ్ళు ఉద్యోగం ఇప్పించాడా ఇచ్చాడయ్యా ఉద్యోగం వచ్చిందయ్యా ఉద్యోగం ఇచ్చాడని అంటున్నాడు ఆయన
ఆయన ఇచ్చేది వాలంటీర్ ఉద్యోగం, నేను ఇప్పించింది టీచర్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, ఐటీ ఉద్యోగాలు, అవునా కాదా? తమ్ముళ్ళు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి 160,000 మంది టీచర్ని నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు మీరు చూడండి, రాష్ట్రంలో అమ్మ ఒడి ఏం తమ్ముళ్ళు, అమ్మ ఒడి వస్తా ఉందా? ఈ ముఖ్యమంత్రి వస్తా 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 అమ్మఒడి పేరు పెట్టి మొత్తం మోసం చేసే పరిస్థితికి వచ్చాడా అవునా లేదా? అమ్మఒడికి ఆంక్షలు పెట్టాడా లేదా? అందరి పిల్లలకి ఇస్తా అన్నాడా లేదా? ఇచ్చాడా? ఈరోజు 300 యూనిట్లు కరెంట్ ఉంటే వాడితే అమ్మఒడి వస్తుందా తమ్ముళ్ళని అడుగుతున్నా. రాదు అవునా కాదా? 75% అటెండెన్స్ లేకపోతే అమ్మఒడి రాదు, ఫెయిల్ అయితే అమ్మఒడి రాదు. అంటే అమ్మఒడి ఒక బూటుకం చేసి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి వచ్చాడు. ఇంకొక పక్క ఇంగ్లీష్ మీడియం అన్నాడు. నేను అనుకున్నా ఇంగ్లీష్ మీడియం ఈయనకు ఒక్కడికే తెలిసినట్టు, మనకెవరికి ఇంగ్లీషే రానట్టు. ఎక్కడ చదువుకున్నాడో జగన్ రెడ్డి నాకైతే తెలియదు, ఇంకా రహస్యంగా పెట్టుకున్నాడు ఎక్కడ చదివాడో. నేను ఇదే వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశాను తమ్ముళ్ళు. వైఎస్ఆర్ నాయకులు, మీ నాయకుడు ఎక్కడ చదివారో చెప్తారా? చెప్పతారా అని అడుగుతున్నా. ఏ మీడియం అని చెప్పి మీకు తమ్ముళ్ళు, అమ్మఒడి ఒక బూటకం, ఇంగ్లీష్ మీడియం ఒక నాటకం, ఇప్పుడు కొత్తగా నాడు నేడు ఒక అవినీతిమయం, అవునా కాదా? మొన్నే 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయా లేదా? అందరూ ఫెయిల్ అయ్యారా లేదా? ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యారా లేదా? 19 మంది ఆత్మహత్య చేసుకున్నారా లేదా? ఇవన్నీ ప్రభుత్వ హత్యలు అవునా కాదా? దీనికి కారణం ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరు? చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అవునా కాదా? ఈరోజు మీరు చూస్తే అలాంటిది, ఈరోజు స్కూల్సే మూసేస్తున్నాడు తమ్ముళ్ళు. చూశారు ఈరోజు పేపర్లో మీరు, మొత్తం రాష్ట్రంలో 8,000 స్కూళ్లు రద్దు చేస్తున్నాడు ఈ గౌరవ ముఖ్యమంత్రి. ఆయన చదువుకోలేదు, ఎవడ చదువుకున్నా భరించలేడు, అందుకే పేదవాళ్ళ పట్టగొట్టి మన పిల్లల్ని మళ్లీ చదువుకోకుండా చేసే పనికి కుతంత్రం పట్టాడు తమ్ముళ్ళు, పన్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నాను, 3వ తరగతి పిల్లలు ఇంట్లో నుంచి బయలుదేరి 4 కిలోమీటర్లు వంకలో వాగులో నడవాలి, మీరు ఒప్పుకుంటారా? దేనికి? అడవుల్లో నడవాలి, మీరు ఒప్పుకుంటారా? దేనికి? అంటే ఎక్కడికి పోతున్నాడో ఈ ముఖ్యమంత్రి నాకైతే అర్థం కావడం లేదు. ఏ ఊర్లో స్కూలుంటే అన్న చెల్లి కాని అక్క తమ్ముడుంటే, ఒకరు 5వ తరగతి ఒకటి 1వ తరగతి ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళి మళ్ళీ ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. మాకున్న అంచనాల ప్రకారం మొదటి రోజు 8వ తారీఖు రేపు 150,000 మంది వస్తున్నారని కన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా 2వ రోజు 4 లక్షల మంది హాజరవుతారని మా యొక్క అంచనాలు. మా అంచనాలు తారుమారు కావనని మాకున్నటువంటి సంకేతాలు, మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల, ఆయన పరిపాలన సుపరిపాలన పట్ల, చంద్రబాబు యొక్క ఫ్రస్ట్రేషన్ పట్ల వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే అద్భుతమైనటువంటి స్పందన
ప్రజల్లో కనబడతా ఉంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఇంతవరకు గతంలో 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండా ఈ రోజు విమర్శలు చేయడమే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో మంచి పదకాలను కూడా నిలుపుదల చేయాలన్నటువంటి ఉద్దేశంతో వివిధ వ్యవస్థల్ని అప్రోచ్ అయి తను నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఉదాహరణకి 8000 గ్రామాల్లో నిన్న ఎంత నిర్లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు అన్నటువంటిది తెలుసుకోవాలి 8000 గ్రామాల్లో స్కూళ్ళను మూయించారు అన్నటువంటి విషయాన్ని నిన్న ఆరోపణ చేస్తాడు నిజానికి ఒక్క స్కూల్ అంటే ఒక్క స్కూల్ని కూడా మూసినటువంటి పరిస్థితి లేదు మీరందరికీ కూడా తెలుసు నాడు నేడు స్కూల్స్ లో విషయంలో గాని వైద్యంలో గాని విద్యలో గాని వైద్యంలో గాని వ్యాపారంలో గాని సామాజిక న్యాయంలో గాని ఉమెన్ ఎంపవర్మెంట్ లో గాని ఏ అంశంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కన్నా ముందంజలో ఉందన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఫీడ్‌బ్యాక్ కూడా అదే కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఇది చాలా డిఫరెంట్ గా కనబడుతుంది 2 లక్షల ఉద్యోగాలు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 4 ఇంచుమించుగా 4 కోట్ల 4 లక్షల మంది వాలంటీర్స్ ని నియమించడం ఇవన్నీ కూడా మనం పరిపాలనలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలకు ఉదాహరణ ఆర్బికేలు గాని వాలంటరీ వ్యవస్థ గాని ఇవన్నీ కూడా సంస్కరణలు తీసుకొచ్చినం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకి ప్రభుత్వం అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రూవ్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా 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 మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించాలన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి భావన నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తానన్నారు ఒకవేళ ఉద్యోగం కల్పించలేకపోయినట్లయితే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు మీ యొక్క హామీ ఏమైంది అని ప్రశ్నిస్తా ఉన్నా ఇక లిక్కర్ బ్రాండ్స్ విషయానికి వస్తే ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణలు చేస్తాడు నిజంగా చంద్రబాబు నాయుడు దీనికి జవాబు చెప్పాలి మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క డిస్టిలరీసికి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు గతంలో 20 డిస్టిలరీసికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిషన్స్ ఇచ్చారు అప్రూవల్స్ ఇచ్చారు 254 లిక్కర్ బ్రాండ్స్ కి కొత్త బ్రాండ్స్ కి గతంలో లేనటువంటి బ్రాండ్స్ కి ఎవరు అప్రూవల్ ఇచ్చారు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి స్థాయికి చంద్రబాబు అన్నటువంటి విషయం గమనించుకోవాలి ఇక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి జిల్లాలను మన ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది 14 ఏళ్ళు మీరు చేయలేనటువంటి పనిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేశారు నిన్న రీసెంట్ గా విమర్శిస్తా ఉన్నాడు మదనపల్లి ఎక్కడ ఉండాలో అన్నటువంటి విమర్శని ఆయన చేస్తా ఉన్నాడు ఇది సమంజసమా ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా వ్యవస్థల ద్వారా అడ్డుకోవడం సమంజసమా అని ప్రశ్నిస్తా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలకు నేరుగా ఈ 3 సంవత్సరాల్లో 1.6 లక్షల కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేకుండా లంచగొండితనం అనేటటువంటిది లేకుండా నేరుగా ప్రజలను లబ్ధిదారులుగా చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆ యొక్క ఘనత జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఇక ఇదే మా యొక్క జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనకి గీటురాయి అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని చెప్తా ఉన్నా చేసిన మంచి పనులన్నీ కూడా ప్లేనర్లో చెప్తా విద్య వైద్యం వ్యాపారం మహిళా సాధికారత సామాజిక న్యాయం ఇవన్నీ కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ప్లేనరీలో అందరూ వక్తలందరూ కూడా మాట్లాడతారు తీర్మానాలన్నీ కూడా పాస్ చేస్తాం రేపటి కార్యకర్త రేపు సభకి నేను చెప్పినట్టుగా క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా హాజరవుతా ఉన్నారు అద్భుతమైనటువంటి స్పందన దీనిలో కూడా
ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. మేమేదో ద్వాక్రా మహిళల్ని సభకు తీసుకొస్తున్నట్టుగా ఈ రకంగా అందరి మీద ప్రెషర్ చేస్తున్నట్టుగా ఈ యొక్క బాబు ఈరోజు ఆరోపణలు చేస్తున్నాడు. మా కార్యకర్తలు ప్రతినిధులు మాత్రమే సభకు హాజరవుతారు, ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిగతా ఎవ్వరు కూడా హాజరయ్యేటటువంటి హాజరు కమ్మనని మా ఆహ్వానం పంపించలేదు. నామినేటెడ్ పదవులు పొందినటువంటి వాళ్ళు, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక ఫుడ్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అసందర్భంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మేమేదో మంచి ఐటమ్స్, ఈ సమాజంలో నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్ ఫుడ్, వెజిటేరియన్స్కి వెజిటేరియన్ ఫుడ్. మే మొత్తం ఇన్సుమిన్సుగా 25 ఐటమ్స్ని లంచ్గా ఇవ్వడం జరుగుతుంది. 8వ తారీఖు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, 8వ తారీఖు మధ్యాహ్నం లంచ్, 8వ తారీఖు సాయంకాలం స్నాక్స్, 9వ తారీఖు ఉదయం బ్రేక్ఫాస్ట్, 9వ తారీఖు మధ్యాహ్నం లంచ్, 3 గంటల వరకు కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మేమేదో పంది మాంసం పెడుతున్నాము అనని, బహుశా చంద్రబాబు నాయుడికి అది తిని తిని అలవాటైందేమో, కానీ ఎక్కడా కూడా ఆ ప్రసక్తే లేదు, మెనూలో ఆ ఐటెం కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక ప్లీనరీ యొక్క ఘన విజయాన్ని చూసి మరింత ప్రెస్ మీట్లు పెట్టి త్వరలో బహుశా 10వ తారీఖు భోరున ఏడుస్తాడన్నటువంటి విషయం కూడా నాకు అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి ప్రతి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, వచ్చిన ప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికీ అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా ఏర్పాట్లని చేశాం. ఎక్కడా కూడా పొరపాట్లు జరిగేటటువంటి అవకాశం లేదు. అందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి వివిధ కమిటీలు అద్భుతంగా పనిచేస్తున్నారు. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తయినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సేఫ్గా హాజరు కావచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక మరొక విషయం, మనకు వాతావరణం చూస్తే రేపు ఫోర్కాస్ట్ ఏంటంటే రేపు ఆ మరుసటి రోజు వర్షం వస్తుంది అన్నటువంటి ఫోర్కాస్ట్ ఉంది. వర్షం రాకుండా ఉంటే ప్లీనరీ అద్భుతంగా జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా చాలా సంతోషంగా ఎటువంటి అసౌకర్యానికి లోను కాకుండా ఉండొచ్చు. ఆ విషయంలో ఈ 2 రోజులు ఎగ్జెంప్షన్ ఇవ్వాల్సిందిగా భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాం.